హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రెస్టేజ్ హై ఫీల్స్ మనకు ఫైనాన్షియల్ డిస్టిక్లో ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ హైరేస్ టవర్ లొకేట్ అయ్యిందో మనకు ఆ కమ్యూనిటీలో ల్యాండ్ ఓనర్ షేర్ కింద ఉన్న టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి మనకి వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మనకు గ్రౌండ్ లెవెల్లో మనకి ఇన్సైడ్ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ వైజ్గా ఎలా డెవలప్ చేశారనేది ఒక బేసిక్ ఇన్ఫో అనేది మీకు తెలియచేయాలనే ప్రయత్నంలోనే ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాము మీకు ఇన్సైడ్ లొకేషన్లో ప్రజెంటు ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళ హై ఫీల్డ్స్ ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్గూడ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి వీడియో కండిషన్లో మీకు ఏరియల్ వ్యూ తోటి నేను రూట్ మ్యాప్ రోడ్ కనెక్ట్విడ్గా చూపిస్తాను ఇప్పటికైతే ఇన్సైడ్ అమ్యూనిటీస్ అయితే చూపిస్తాను ప్రాజెక్ట్ ఇన్ఫో గురించి మీకు కరెంటు ప్రజెంట్ కండిషన్ అండ్ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇదే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం అయితే నేను ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎకర్స్లో మనకి డెవలప్ చేశారు టోటల్ మనకి ఇందుట్లో రెండు వేల రెండు వందల నలభై టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి ఈ ఫ్లాట్స్ కూడా మనకు టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే త్రీ బీహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అండ్ ఫోర్ బెడ్రూమ్స్ సంబంధించిన అన్ని యూనిట్స్ ఆల్ కేటగిరీ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి మనకి ఆల్ కేటగిరీ యూనిట్స్ అన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ యూనిట్స్ అండి టూ త్రీ ఫోర్ బెడ్రూమ్స్ యూనిట్స్ కేటగిరీ అనేది మనకి టోటల్ మనకు ఏవైతే టవర్స్ మీకు చూస్తున్నారు ఇన్ సైడ్ అనేది టోటల్ టెన్ టవర్స్ ఉంటాయండి పది టవర్లు మనకు ఫ్లాట్స్ వైజ్గా స్క్వేర్ ఫీట్ బేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టవర్స్ అనేది మనకు నెంబరింగ్ ఇచ్చి ఉంటారు మీకు టోటల్ అనేది ఇది మనకు టెన్ టవర్స్ మధ్యలో క్లబ్ హౌస్ ముందర మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేపింగ్ చేశారు ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నారండి ఓ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కొందరు కొందరికి వచ్చింది మోస్ట్లీ ఓసీ రిసీవ్డ్ రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది ప్రజెంట్ రెసిడెన్స్ ఉంటున్నారు సొసైటీ కూడా ఫామ్ అయింది అయితే మనకు సంబంధించినంత వరకు అయితే ఇదేదైతే ప్రమోట్ చేస్తున్నామో ఫ్లాట్స్ అనేది దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ డెవలప్మెంట్ మీద ఇచ్చారో ప్రెస్టేజ్ గ్రూప్కి ఆ ల్యాండ్ ఓనర్స్కి సంబంధించి కొన్ని ఫ్లాట్స్ అనేటివి ల్యాండ్ ఓనర్స్ చేతిలో ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ షేర్ కింద వచ్చిన ఫ్లాట్స్ ఆ ఫ్లాట్స్ని మనం ఈరోజు ప్రమోట్ చేస్తున్నాము అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ చూపిస్తున్నానండి మనకి ఎగ్జాక్ట్గా ఫైనాన్షియల్ డిస్టిక్ బ్యాక్ సైడ్ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రీవియస్గా మనం ఒకసారి కమర్షియల్ ప్రాపర్టీ కింద మనం ప్రమోట్ చేశాము ఆ ప్రాపర్టీ మీకు ఐసీఐసీఐ బ్యాంక్ ఫైనాన్షియల్ డిస్టిక్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ నుంచి టువర్డ్స్ ఓఆర్ఆర్ వైపు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో వంద ఫీట్ల రోడ్కి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఉందండి ఇంక ఎగ్జాక్ట్ మనకు ఐటీ ఆఫీస్ ఏ ఆఫీస్కి అయినా సరే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆఫీస్ రీచ్ అయిపోవచ్చు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న టవర్స్ ఏవైతే టెన్ టవర్స్ కమ్యూనిటీ ఉందో ఇదే మనకు ప్రెస్టేజ్ ఫీల్డ్స్ అండి మీకు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో గ్రౌండ్ లెవెల్ వ్యూలో స్విమ్మింగ్ పూల్ ల్యాండ్స్కేపింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌజ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు చూపించాను బట్ ఏరియల్ వ్యూ తోటి రోడ్ కనెక్టివిటీ టోటల్ ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకేషన్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనకు టవర్స్ కండిషన్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మన అపార్ట్మెంట్ కమ్యూనిటీకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ బ్లాక్ అండి స్టార్టింగ్లో ఉంటుంది మనకు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్స్ అనేటివి ఈ రోడ్కి ఉంటాయి మీకు టెన్ అవర్స్ అనేవి లైన్ ఫార్మేషన్ క్లియర్గా చూస్తున్నారు వీడియోలో మనకు రౌండ్ ఫిగర్గా లెక్కేసుకుంటే ట్వంటీ టూ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఎగ్జాక్ట్ అక్యూరెట్గా చెప్పాలంటే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫ్లాట్స్ అండి ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పీపుల్ స్టే చేసే కమ్యూనిటీ ఇది సెక్యూరిటీ వైజ్గా మనకి సర్వైలెన్స్ సర్వీసు స్టాఫింగ్ ఎవ్రీథింగ్ అంతా మనకి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ప్రజెంట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఇమీడియట్గా ఫ్లాట్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఈరోజు నేను షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ నియర్ బై లొకేషన్లో ఉన్న హై హైరేస్ ప్రాజెక్ట్స్లో కంపేర్ చేసుకుంటే అమ్యూనిటీస్ వైజ్గా హైగా ఉండి ప్రైజ్ వైజ్గా బ ఫ్రెండ్లీగా ఉన్న ప్రాజెక్టు ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి మీరు చూస్తుంది క్లబ్ హౌస్ నుంచి టాప్ వ్యూ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు గ్రౌండ్ లెవెల్లో చూసిన చిల్డ్రన్ ప్లే ఏరియా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో గ్రౌండ్ లెవెల్లో మీకు చూపించాను టోటల్ రోడ్ కనెక్టివిటీ అండి టోటల్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈచ్ టవర్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ముప్పై ఐదు ఫ్లోర్లు మీకు టూ బీహెచ్కే ప్రజెంట్ టూ బీహెచ్కే యూనిట్స్ త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే త్రీ యూనిట్స్ ఉన్నాయి బట్ మీకు వీడియోలో ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీకు టూ బీహెచ్కే యూనిట్ ఫస్ట్ చూపిస్తాను ఫర్ అప్పర్ మిడిల్ క్లాస్ బడ్జెట్ బేస్ మీద ఎవరైతే చూస్తున్నారో స్మాల్ సైజులో ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో చూసే వాళ్ళకి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ యూనిట్ కూడా చూపిస్తాను మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ప్రతి ప్రాజెక్ట్ని మేము హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా అండ్ ప్రెసెంట్ కండిషన్ని యాస్టీస్గా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాము చూడండి క్లబ్ హౌస్ మీకు ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను మీకు క్లియర్గా వ్యూ చూపించాను రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అమ్యూనిటీస్ అనేది ఇన్సైడ్ క్లబ్ హౌస్లో మెన్షన్ చేశారు ఇన్ కేస్ మీకు ఇన్ఫో కావాలనుకుంటే ప్రెస్టేజ్ వాళ్ళ అఫీషియల్ సైట్కి వెళ్ళినా కూడా మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూపిస్తారు టోటల్ ఏరియా అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తానని అనుకుంటున్నాను అండ్ మనకు మళ్ళీ ప్రాజెక్ట్లోకి వచ్చేసరికి నియర్ బై ఐ ఐటీ కంపెనీస్ మేజర్ ఏంటంటే విప్రో కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ పోలరిస్ సెయింట్ సిఏ క్యాప్జమ్ని లాంటి మేజర్ కంపెనీస్కి ఒక టెన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ టైంలో ట్రావెల్ చేసే డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంది మనకి పిల్లలకి స్కూల్ విషయంలో అయితే మాత్రం ఓక్రిడ్జ్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి మేజర్ ఎడ్యుకేషనల్ క్యాంపసెస్ క్యాంపస్ అనేది నియర్ బై లొకేషన్ రోడ్ కనెక్ట్ అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే మీకు ఇప్పుడు ఏంటంటే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఫస్ట్ చూపిస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ అనేది ట్వెల్వ్ ఎయిటీ త్రీ అండి ట్వెల్వ్ ఎయిటీ త్రీ పన్నెండు వందల ఎనభై మూడు స్క్వేర్ ఫీట్ సైజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్టీ ఫోర్త్ వరకు ఉంటాయి మనకు ఇన్వెంటరీ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏ ఏ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర యూనిట్స్ అనేటివి మీరు చూస్తుంది హాల్ అండి ఫ్లోర్ ప్లాన్ అనేది చాలా బాగా ఇచ్చారు థర్టీన్ ట్వెల్వ్ ఎయిటీ త్రీ స్క్వేర్ ఫీట్ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంటుందండి ఇది మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మీకు సైడ్ చూడండి మీకు యాక్చువల్గా సిక్స్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ నుంచి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను మన లోపలికి ఎంటర్ అయ్యాము మనకి హ్యాండ్ వాష్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారు మనకి లివింగ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనం ఇది డైనింగ్ ఏరియా అండి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము మనకు కిచెన్ ఏంటంటే యూటిలిటీ కమ్ కిచెన్ అనేది అంతా ఒకే బ్లాక్లో ఇచ్చారు మనకి ఇక్కడ ఏంటంటే వుడ్ వర్క్ని బేస్ చేసుకొని మీరు పార్టీషన్ చేసుకోవచ్చు ఇది డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేశాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫోర్టీన్ ఇంటూ ట్వల్వ్ డైమెన్షన్ ఉంటుంది మీకు దానికి మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బాగా స్పేషియస్గా ఉందండి వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారు వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంది ఇది మనకు సెకండ్ది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు షేర్వాల్ టెక్నాలజీ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్కి మనకు టువెల్ ఎయిటీ త్రీ స్క్వేర్ ఫీట్ తోటి మనకు ఈ టూ బీహెచ్కే యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు లగ్జరీ సెగ్మెంట్లో ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ది చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం థర్టీ ఫైవ్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్లో ఉన్నామండి ప్రాజెక్ట్ అనేది మనకు ఇందులో త్రీ బిహెచ్కే సంబంధించిన హయ్యెస్ట్ సైజ్ అండి మనకి లగ్జరీ సెగ్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఫోర్ థౌజండ్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి టవర్ ఫైవ్లో ఉంటుంది ఈ సైజు ఉన్న ఫ్లాట్స్ అనేటివి మనకు థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది మెయిన్ ఎంట్రన్సు ఇది మనకి హోమ్ థియేటర్ అండి మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం ఇక్కడ ఫ్యామిలీ డైనింగ్ అనేది మనకు స్పేస్ అనేది ఇక్కడ అలాట్ చేశారు స్పేషియస్గా ఉంది మనకి కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి వుడ్ వర్క్తో అయినా లేదంటే కిచెన్ యూనిట్ ఇన్స్టాలేషన్ కూడా మీరు తర్వాత చేసుకోవచ్చు అండ్ ఇది స్టోర్ రూమ్ అండి స్టోరింగ్ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ అనేది అలాట్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది యూటిలిటీ స్పేస్ అండ్ ఇది మెయిడ్ రూమ్ అండి సర్వెంట్ సర్వెంట్ సంబంధించిన రూము అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేశారు మెయిడ్ రూమ్ అని చెప్పి అలాట్ చేశారు మనం మన యూటిలిటీ నుంచి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటట్టు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారండి మీకు కావాలంటే ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి ఇన్కేస్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉంటే మీరు అక్కడ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తాను ఆ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కూడా ప్రాపర్టీ కోడ్ తోటి కనెక్ట్ అవ్వచ్చు ఇది మనకు అటాచ్డ్ బాల్కనీ మీకు కిందికి టాప్ ఫ్లోర్లో ఉన్నాం మన కిందికి వ్యూ అనేది చూపిస్తాను మోస్ట్లీ ఏరియల్ వ్యూ ఏరియల్ వ్యూలో మీకు టోటల్ ప్రాజెక్ట్ సైట్ కండిషన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఇది డైనింగ్ ఏరియా మనకి లాంజ్ టైప్లో ఇచ్చారు మనకి ఇది మాత్రం పూజ గదండి పూజారూమ్ అనేది ఇద్దరు కూర్చొని ప్రాపర్గా అనేది పూజ చేసుకునే విధంగా సైజ్ ఇచ్చారు వుడ్ వర్క్తో కవర్ చేస్తే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇంకా మనకు డ్రెస్సింగ్ యూనిట్ లాంటిది అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అలాట్ చేశారు మనకి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ స్పే ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి ఎవరైతే పర్చేస్ చేసుకున్న తర్వాత టైలింగ్ ఎవ్రీథింగ్ అంతా ఇన్స్టాలేషన్ చేసి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అగ్రిమెంట్ స్టేజ్ నుంచి హ్యాండ్ ఓవర్ రిజిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ వచ్చింది ఈ బెడ్రూమ్కి ప్రైసింగ్ విషయంలో ఏదైతే మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామో కంపెనీ ప్రైజింగ్కి అండ్ ఇన్వే ఎవరైతే ల్యాండ్ ఓనర్ షేర్ స్టేక్ సంబంధించిన ప్రైజింగ్కి డిఫరెన్స్ ఉంటుందండి మోస్ట్లీ ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ జీఎస్టీ అమ్యూనిటీస్ అని చెప్పి అన్ని ఇంక్లూడ్ చేసి ప్రైస్ కోర్ట్ చేస్తారు సపరేట్ సపరేట్గా కోట్ చేయరు కంపెనీ వర్షన్ ఏంటంటే బేస్ ప్రైజ్ ఒకటి ఉంటుంది అడిషనల్గా మనకి అమ్యూనిటీస్ అని చెప్పి జిఎస్టి అని చెప్పి టోటల్ కొటేషన్ అనేది డిఫరెంట్గా ఇస్తారు మీకు ప్రిఫరబుల్గా ఏదైతే కన్వీనియంట్ అనిపిస్తుందో మీరు అది చూస్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ అండ్ దాని పక్కనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు మీరు చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కంపారిజన్ తోటి ఇది మనకు ఫోర్ థౌజండ్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి సైజ్ అనేది మోస్ట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను నేనైతే నాకు అవైలబుల్ ఉన్న ఇన్వెంటరీలో నుంచి ఒక టూ ఫ్లాట్స్ అనేటివి ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి ఒకవేళ హోమ్ థియేటర్గా మీరు యూజ్ చేసుకునేటట్టు లేకపోతే మీరు దీన్ని కూడా ఒక బెడ్రూమ్గా యూజ్ చేసుకుంటే ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అవుతుంది ఈ హోమ్ థియేటర్కి ఇది అటాచ్డ్ కా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు బట్ యాజ్ పర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే దీన్ని హోమ్ థియేటర్గా మాత్రం చూపించారు చూడండి మెయిన్ ఇంట్రెస్ట్ ఒకసారి నేను ఓవరాల్గా మళ్ళీ చూపిస్తాను మెయిన్ అడ్రస్లోనే లెఫ్ట్ సైడ్ మీకు హోమ్ థియేటర్ వస్తుంది అండ్ లివింగ్ ఏరియా అండ్ మనకు ఫ్యామిలీ డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చారు కిచెన్ ఏరియా స్టోర్ రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు గది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ దాని పక్కనే గెస్ట్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ అనేవి కవర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ